అదేవిధంగా దోమకొండ బీబీపేట మండల ముఖ్య నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. మీ అందరికీ ధన్యవాదాలు. మేము వస్తుంటే ఇక్కడికి మొత్తం మధ్యలో రెండు మూడు దగ్గరల కరెంటు తీగలు అడ్డం వచ్చినాయి. కాంగ్రెస్ వాళ్ళ టైంలోనేమో కరెంట్ తీగలు అడ్డం వస్తే ఫరక్ పడకుండే, అందులో ఎట్లాగో కరెంట్ లేకుంటుండే. ఇప్పుడు కొద్దిగా భయం అవుతుంది, ఎందుకంటే అప్పుడేమో బట్టలు ఆరేసుకుందానికి ఉంటుండే కరెంట్ తీగలు, ఇవాళనేమో ఏడ ముడితే ఏడ షాక్ కొడుతుందో అని భయం అవుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కనబడతలేదట కరెంటు, షబ్బీర్ అలీకి కనబడతలేదట కరెంటు. నిన్న మొన్న మాట్లాడుతున్నారు వాళ్ళు, మీరు చూసిండ్రు, ఏడున్నది 24 గంటల కరెంటు చూపెడతావా అంటుర్రు. ఏమన్నా కరెంటు కనబడుతుందే? కరెంటు కనబడుతుందా? అదేమన్నా మనిషా కనబడుతుందుకు? అందుకే నేను అంటున్నా, రేవంత్ రెడ్డి గారు వచ్చినావు కదా కామారెడ్డికి, రా, మరి ఏ ఊరికి వస్తావో రా, ఏడ పట్టుకుంటావో పట్టుకో, తీగలు గట్టిగా పట్టుకో, ఉన్నదో లేదో తెలిసిపోతుంది. ఎందుకంటే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కొద్దిగా సిగ్గుశరం ఉండాలి కాంగ్రెస్ వాళ్ళకు కరెంటు గురించి మాట్లాడుతందుకు. ఎట్లుండే 10 ఏళ్ల కింద కరెంటు ఇదే పెద్దమల్లారెడ్డిలో, ఆనాడు వ్యవసాయం ఎట్లుండే, కరెంట్ ఎట్లుండే ఆలోచించుండ్రి. ఇవాళ మేము ఊళ్ళోకి వస్తుంటే ఆడ మాకు మొదలు స్వాగతం చెప్పి ఆడికెళ్ళి ఇటుదాకా ఊరేగింపుగా తీసుకొచ్చాను. వస్తుంటే నేను చూస్తున్నా, రోడ్డుకు రెండు దిక్కుల కుప్పల కుప్పలు వడ్లు పోసినారు. ఇన్ని వడ్లు, ఇన్ని పంటలు ఇది వరకు పండుతుండేనా కాంగ్రెస్ ఉన్నప్పుడు? ఒక్కసారి మనసు మీద మనసు పెట్టి ఆలోచించు, గుండె మీద చేసుకొని చెప్పుండ్రు ఆ రోజు ఎట్లుండే పరిస్థితి. రోజుకు 6 గంటల కరెంట్ అన్నది కాంగ్రెస్ తెలంగాణ రాక మునుపు ఎన్నడన్నా ఒక్కరోజు చక్కగిచ్చినరా 3 గంటలు? ఏంది పరిస్థితి ఆ రోజు కరెంటుది? ఇదే పెద్దమల్లారెడ్డిలో ఎవరన్నా పెద్ద మనిషి చచ్చిపోతే మనమే ఫోన్ చేసి బతిమలాడుకుందాం కరెంటు వాళ్ళను, అన్నా మా ఊళ్ళో పెద్ద మనిషి చచ్చిపోయిండు, జర్ర బాయికాడుకోవాలి, ఒక 20 నిమిషాలు కరెంటు నీకు దండం పెడతా, స్నానం చేయాలి అని బతిమలాడుకున్న రోజులు యాదుకున్నాయా? కాలిపోయే మోటార్లు యాదుకున్నాయా? పేలిపోయే ట్రాన్స్ఫారంలు యాదుకున్నాయా? ఎరువుల దుకాణాల ముందు, ఇత్తనాల దుకాణాల ముందు లైన్లు యాదుకున్నాయా? ఇవాళ రోజులు ఉన్నాయా? ఇలా కేసీఆర్ వచ్చినాక కరెంటు మంచి కాలేదా? తాగునీటి సౌలత్ మంచి కాలేదా? నల్లాలు రాలేవా? నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, అన్ని మంచిగా చేసుకుంటుంటే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకు మనసున పడతలేదు, మల్లాగం చేసే చక్కర్లు ఉన్నారు. నేను ఇక్కడున్న మా ఆడబిడ్డలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, కేసీఆర్ గారు మనకు 2 సార్లు మీ ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిండు. ఈ 2 టర్మ్లలో మంచి పనులు చేసుకున్నాం, కరెంటు మంచిగా చేసినాం, అదేవిధంగా ఇలా సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున చేసుకుంటున్నాం. ఇక్కడ ఉండే మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు తెలుసు, బీడీలు చేసే అక్క చెల్లెలు ఉన్నారా? ఇడ బీడీలు చుట్టేటోళ్ళు ఉన్నారు, ఒకసారి చేయలా వాటరు బీడీలు చేసేటోళ్ళు. మరి నేను ఒక్క మాట అడుగుతా, ఇదివరకు ఎన్నడన్నా కాంగ్రెస్ వాడు పట్టించుకున్నాడా? మిమ్మల్ని ఎవడన్నా కాంగ్రెస్ వాడు పట్టించుకున్నాడా? పట్టించుకోలేదా? 16 రాష్ట్రాలు ఉన్నాయి ఇవాళ భారతదేశంలో, తెలంగాణ కాకుండా బీడీలు చేసేటోళ్ళు ఉండే రాష్ట్రాలు. జర్రా జర్రా ఇక్కడ వినాల మీరు, అమ్మా ఓ పెద్దమ్మ, నువ్వు ఆడలోళ్ళు పెట్టి నీ ఈడలోళ్ళు పెడితే ఎవడింటాడు? ఇక పెద్దమ్మకి చెప్పు, చెప్తా నీ గురించి చెప్తా, తొందరపడకు, రంది పెట్టుకో. ఇదివరకేమో బీడీలు చుట్టే కార్మికులను అడిగినోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. ఇవాళ ఏమంటారు మా అక్క చెల్లెలు? ఊరిలో 500 మందికి వస్తున్నాయి పెన్షన్లు, రానోళ్ళకి 20 మంది ఉంటారు, ఆ 20 మందిలోకి ఇట్లుంటుంది, ఏం లేదు. ఇదివరకు ఈయనప్పుడేమో అడిగినోడు లేడు, కాంగ్రెస్ వాడు ఈయనప్పుడేమో అడిగింది లేదు, చేసింది లేదు. ఇవాళ ఇచ్చటోనే తిట్టురు మళ్ళీ మీరు. నేను అడిగిన మొన్న ఒక అక్కను, ఏందక్క మరి ఇచ్చటోనే తిట్టబడుతుంది ఏం సంగతి అంటే, అవన్నా మరి నడిచే ఎద్దునే ఒడుస్తాం కదా, దున్నపోతునైతే ఒడవం కదా అన్నది. అంతేనా? నడిచే ఎద్దునే ఒడవాలి, దున్నపోతునైతే ఒడిచేది లేదు. కాంగ్రెస్ వాడు ఇయ్యకపోయినా అడిగేది లేదు, కానీ కేసీఆర్ ఉత్తుంటే ఊరికి 10-20 మందికి తప్పిపోతే దాని గురించి లొలి పెట్టాలి, బొబ్బ పెట్టాలి. ఒకటే నేను మీ అందరికి విజ్ఞప్తి చేసేది, మీకు కూడా వస్తాయి పెన్షన్లు, కొత్త కారట్లు, కొత్త పెన్షన్లు, ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్లు ఆడా ఈడా ఉంటే తప్పిపోతే వాళ్ళందరికి ఇచ్చే జిమ్మేదారి కూడా మాదే. మళ్ళా ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే. అదేవిధంగా మీ అదృష్టం కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వస్తాడట. అట్లా మరి కేసీఆర్ మీ దగ్గరకు వచ్చిండు కామారెడ్డికి, ఇక కామారెడ్డి కేసీఆర్ వచ్చినాక మీకేమవుతుందిగా? అన్ని మీకు సౌలతులు అవుతాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ అంటే మీకు కాని పని ఉండదు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మా ఆడబిడ్డల్ని, కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఇడా కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు చేయలేవట్రు జరా. షాదీ ముబారక్ వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా కేసీఆర్ కిట్లు వచ్చిన వాళ్ళు ఉన్నారా? మీకెందుకు వస్తుంది రా భయ్? మీరు ప్రసూతి అవుతారా తమ్మిరున అంటే మీ ఇంటోళ్ళకి వచ్చిందా అట్లనా ఇదేంది మరి కామారెడ్డిలో మొగోళ్ళు ఇట్లా మాట్లాడబడతారు నేను పరిశాన్ అవుతున్నాను కేసీఆర్ కిట్లు వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు వచ్చిందా ఇజుబెట్ కళ్యాణ లక్ష్మి